జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయము, భక్తియోగము, 5వ శ్లోకము. క్లేశః అధికతరః తేషాం అవ్యక్త అసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిః అవాప్యతే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, కంటికి కనిపించని, చెవికి వినిపించని, అంటే ఇంద్రియములకు గోచరించనటువంటి ఆత్మను పొందాలి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అనుకునేటటువంటి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఎందుకంటే సర్వసాధారణంగా అందరూ వారి దేహాలను చూసి వారే అనుకుంటారు. అంటే దేహమే నేను, శరీరమే నేను అనుకుంటూ ఉంటారు. వారి మనస్సు ఆ రకమైనటువంటి భావనకు, భ్రాంతికి బాగా అలవాటైపోయి ఉంటుంది. మరి అట్లాంటి మనస్సును ఇంద్రియములకు కనిపించినటువంటి ఆత్మయందు ప్రవర్తింపచేయటం అనేటటువంటిది చాలా కష్టముతో కూడినటువంటి పని అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని అనుకునేటటువంటి వారి యొక్క సాధనలో ఉండే శ్రమను గురించి వివరిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని, శ్రీమన్నారాయణుని యొక్క సాక్షాత్కారాన్ని పొందాలనేటటువంటి కోరికతో శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను ఈ విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిః అవాప్యతే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 1-8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం, 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి, ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీతృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 7వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని చెబుతూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజ, హిరణ్యకశిపుడు అతి భయంకరమైనటువంటి అసాధారణమైనటువంటి అద్భుతమైనటువంటి శ్రీ నృసింహరూపాన్ని చూసి ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఓహో, మాయావి అయినటువంటి శ్రీహరి నన్ను చంపడానికి ఈ రూపములో వచ్చాడు. అయినా ఏం ప్రయోజనం కనుక నాతో ఎవ్వరూ పోరాడలేరు అని తనలో తాను హిరణ్యకశిపుడు అనుకుంటూ అభ్యపతత్ గదాయుధ నదన్ నృసింహం ప్రతి దైత్యకుంజరహ, గదను చేతపట్టుకొని ఒక ఏనుగులాగా నృసింహదేవుని మీదకు దాడి చేస్తున్నాడు హిరణ్యకశిపుడు. అలక్షిత అగ్నౌపతిత పతంగమః, ఒక అల్పమైనటువంటి మిడత అగ్నిలో పడినట్టుగా, అగ్నిలో దూకినట్టుగా హిరణ్యకశిపుడు తేజోపుంజమైనటువంటి శ్రీ నృసింహస్వామి పైకి దూకాడు. అట్లా హిరణ్యకశిపుడు దూకుతున్నప్పుడు అసలు హిరణ్యకశిపుడే కనిపించటం లేదు, అంత తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు నృసింహస్వామి. ఎక్కడిది తేజస్వరూపము? సృష్టికి ముందు సకల జగత్తు అంతా తమస్సు అనే స్వరూపంలో ఉన్నప్పుడు ఆ తమస్సును గ్రహించి మళ్ళీ తన దివ్య తేజముతో సృష్టిని ప్రకాశింపచేసినటువంటి ఆ తేజస్వరూపమే ఈ నారసింహము. హిరణ్యకశిపుడు వేగంగా గదతో నృసింహస్వామిని మోదాడు.
అప్పుడు నృసింహస్వామి ఆ దానవుడిని గదతో పాటుగా పట్టుకున్నాడు. ఎట్లా పట్టుకున్నాడు? మహాసర్పాన్ని గరుత్మంతుడు పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు. అయితే ఓ ధర్మజ, సర్పముతో ఆడుకునేటటువంటి గరుత్మంతుడు ఏం చేస్తాడు? సర్పము తన నోటి నుండి తప్పించుకునేటటువంటి అవకాశాన్ని తానే ఇస్తాడు. ఆ రకంగానే నారసింహస్వామి హిరణ్యకశిపునికి తన చేతుల నుండి తప్పించుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. కానీ అట్లా జరిగేసరికి దేవతలంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు, భయపడిపోయారు. ఇది శుభసూచకము కాదేమో అంటూ భయపడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామ రసత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం, హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయము 5వ శ్లోకము. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్త హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్త హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.